ఒంగోలు ప్రేక్షకులకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అభిమానులందరికీ మిమ్మల్ని చూడటం కోసం మా భవ్య ఆనంద్ గారికి ఇచ్చిన మాట కోసం మా హీరో గారిని చూడటం కోసం మిమ్మల్ని ఆనందపరచడం కోసం వైజాగ్ షూటింగ్ వెళ్ళి అక్కడ ఫ్లైట్స్ కన్వీనెంట్ లేకపోతే ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి బై రోడ్ థర్టీన్ అవర్స్ జర్నీ చేసి మీకోసం వచ్చాం ఎక్కడ మిస్ అయిపోతానని ఒక టెన్షన్ అనమాట ఇది చూశాక కష్టం అంతా మర్చిపోయాం రెండు వేల పద్నాలుగులో భవ్య క్రియేషన్స్ వచ్చిన ఒక స్టార్ని చేసేసారు మీరు మా ఆనంద ప్రసాద్ గారు అటువంటిది లౌక్యం బాయిలింగ్ స్టార్ బ ఈ బాయిలింగ్ స్టార్ బబ్లు అనే పేరు రావడం కోసం దానికి ఒక టైటిల్ పెట్టి ఆ క్యారెక్టర్ సినిమా హీరో క్యారెక్టర్ని సృష్టించినటువంటి మా దేవుడిచ్చిన తమ్ముడు శ్రీధర్శిపాన శ్రీధర్ శిపాన నేను ఆహనాపల్లి అంట రంగడు భీమవరం బుల్లోడు తర్వాత లౌక్యం లౌక్యం తర్వాత సౌఖ్యం సరదాగా అనుకుంటుంటాం అప్పుడప్పుడు అప్పట్లో పరసూరు గారికి రామారావు గారికి ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సునీల్గా ఉంటే నాకు శ్రీధర శ్రీపాను అన్నాడని చెప్పి ఒంగోలో చెప్పాలి తప్పది ఆ సినిమాలో అసలు క్లైమాక్స్లో నేను లేను హీరో గారు శ్రీవాసు గారు మా ప్రొడ్యూసర్ గారు అన్న రవి గారు అందరూ కలిసి సమిష్టిగా ఈ క్యారెక్టర్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి అలాగే గోపిమోహన్ గారు కోన వెంకట గారు వీళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల పదిహేను వచ్చేటప్పటికీ సౌఖ్యం సౌఖ్యంలో ఇప్పుడు మీరు చూసారు బాహుబలి ఇలాంటి అవకాశాలు ఇచ్చినటువంటి మా మాతృ సంస్థ కోసం ఎక్కడున్నా సరే ఆహారం తినకపోయినా నిద్రకపోకపోయినా కష్టమైనా సరే ఎక్కడ సరే వచ్చి మా ఆనంద ప్రసాద్ గారి కళలో ఆనందం చూస్తుంటే ఇక్కడ ఫంక్షన్ ఎంత ఆనందంగా ఉందని అనిపి అనిపిస్తుంది అన్నమాట నిజంగా హీరోల ఇండస్ట్రీలో ఒక యాక్టర్కి ఒక చిన్న ఆర్టిస్ట్కి పెద్ద మనసుతో లౌక్యం సినిమాలో గోపీచంద్ గారు నాకు అవకాశం ఇచ్చారు అది ఒంగోలు అంటే అలాంటిది మాట సహాయ సహకారాలు ఇచ్చేవాళ్ళే ఒంగోలులో ఉంటారు దట్ ఈజ్ ఒంగోలు మంచి మనసు మంచి మనసుతోటి ఆయన నన్ను నాకు ఒక అవకాశం ఇచ్చారు ఆ సినిమా ఆ సినిమా తర్వాత చాలా బిజీ చేశారు ఇటీవల రిలీజ్ అయినటువంటి శంకరాభరణం కానీ ఈ బెంగాల్ టైగర్ కానీ నాకు ఈ ఈ సినిమా ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్తుందని చెప్పి నాకు ఈ అవకాశం వచ్చినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ లౌక్యం డైలాగులు మీకు సమక్షంలో చెప్పాలి ఎందుకంటే నూట యాభై రోజులు రెండు వందల రోజులు అయిపోయినా మేము ఫంక్షన్ అప్పుడు చేయలేదు ఎందుకంటే సౌక్యం లౌక్యం కలిపి చేస్తారని చెప్పారు ఆనందప్రసాద్ గారు రెండు ఫంక్షన్లు ఒకేసారి డైలాగ్స్ ఆ సినిమాలో డైలాగులు రాసి శ్రీధర్ శ్రీధర్ ఏం చెప్తున్నాడు అన్నగారు ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎలా చెప్పాలో నేను ఎలా చెప్పాను అలా చెప్పాను అన్నమాట ముఖేష్ ఋషి గారు అడ్డంగా వచ్చి ఎవర్రా నువ్వు అడవిలో ఉన్న సింహాన్ని అడుగు నీటిలో ఉన్న ముసల్ అడుగు బుల్లెట్లు అడుగు నేను ఎవరో చెప్తాయి రే బాంబులతో ఈ డుంబును భయపెట్టలేరు ఈ బాంబుల్లో వాడే పొటాషియం మా పొలాల్లో పండిస్తాం అమోనియా మా అటక మీద ఉంటుంది ఫాస్ఫరస్ మా పెరట్లో పండిస్తాం ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు వాటుడు వాట్ నాటుడు అంత రెస్పాన్స్ ఆశ వచ్చింది ఈ సినిమాలో కూడా నాకు ఇంత మంచి అవకాశం వచ్చి మీ అందరి సమక్షంలో వచ్చి మాట్లాడే అదృష్టం దొరికింది దానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలతో ఉంటాను ఈ అవకాశం వచ్చిన మా భవ్య క్రియేషన్స్కి మా ఆనందప్రసాద్ గారికి అందరికీ పేరు పేరుని కృతజ్ఞతలు